మిల్క్ పూరిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూను బొంబాయి రవ్వ, 1 స్పూను పంచదార, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆ తర్వాత మనం ఇందులో మిల్క్ వేసుకుందాము. మీరు వాటర్తోనా కలుపుకోవచ్చు, బట్ మిల్క్తో వేస్తే చాలా టేస్టీగా వస్తాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఒక 1/2 కప్ నుంచి 1 కప్ దాకా, అంటే మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అంత సరిపోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలాగా మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేద్దాము. మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందామండి. మీరు త్వరగా చేయాలనుకుంటే ఫస్ట్ ఇలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మనకి ఎంత పీసెస్ అయితే కావాలో అంత పీసెస్ వరకు కట్ చేసుకుంటే మనం తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని వేసుకొని ఇప్పుడు మనం వీటిని రౌండ్గా ఇలాగా ఒత్తుకుందాము. మీరు వీటిని ఆయిల్ అప్లై చేసన్నా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా చూడండి, అన్నిటిని ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని మనం హాట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ మనం కాగిపోయిందండి, ఇందులో మనం పూరీలను వేసుకుందాము. ఇలా ప్రెస్ చేయటం వల్ల పూరీలు మనకి బాగా పొంగినట్లుగా వస్తాయి. చూడండి, ఇలాగా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే మనం అన్ని పూరీలని చేసుకోవాలి. ఇంతేనండి మిల్క్ పూరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.